సూపర్ స్టార్ మహేష్ బాబు త్రీకరం కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు తెలంగాణ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది ఎస్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా నిర్మాత ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పాసులు పాసులని అడుగుతూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది బట్ ఇప్పటివరకు గుంటూరు కారం సినిమాకి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే ఒక చిన్న ఒక అవకాశం ఇచ్చింది ఏంటి ఫంక్షను ఇండోర్లో పెట్టుకోవాలని అంటే ఏదైనా హౌస్ ల్యాండ్ లోపల ఇండోర్ ఇండోర్లో ఒక స్టేడియంలో కాకుండా లేదా ఇండోర్లో ఒక ఫంక్షన్ నిర్వహించుకోవచ్చు అలా అయితే ఓకే పబ్లిక్గా ఓపెన్గా ఫంక్షన్ నిర్వహించుకోవడం అంటే మాత్రం ఖచ్చితంగా కుదరదు అని తెలంగాణ పోలీసులు కూడా తేల్చి చెప్పారంట కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఇండోర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం సాధ్యమా రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది అభిమానులు తరలి వస్తారు అందులో వేల మందికి పాసులు దొరుకుతాయి వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటారు చూడాలనుకుంటారు అందుచేత ఇండోర్ ఇండోర్లో ఫంక్షన్ చేయడం సాధ్యం కాదు అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వైపు దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు చాలా ప్రయత్నం చేశారు బట్ ప్రభుత్వం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఓపెన్ గా జరుపుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు తెలంగాణ గవర్నమెంట్ దీంతో కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత పర్మిషన్ తెచ్చుకొని ప్రోగ్రామ్ చేద్దామంటే కూడా లేదు ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది ప్రిలీజ్ తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రమోషన్స్ పెట్టుకోవాలి ఇంటర్వ్యూస్ ఉంటాయి టూర్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ముందుగా వీలైనంత త్వరగా ఈ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుంటే ఆ తర్వాత లేదు ఈ రెండు రోజులు ప్రమోషన్స్ చేసుకోవడా లేదా ప్రీ రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో పర్మిషన్ రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు కాలం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించి తీరాల్సింది అనుకున్నారు కాబట్టి ఈ నెల తొమ్మిదో తారీఖున గుంటూరులో సినిమా టైటిల్ తగ్గట్టుగా గుంటూరు కారమంతా ఘాటుగా గుంటూరులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వరకంగా రకంగా చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమాకి మంచి బూస్ట్ రావడానికి ఒక అవకాశం ఉంటుంది కాకపోతే తెలంగాణలో ఈ ఓపెన్ లో జరిగేటువంటి లేదా ఓపెన్ ప్లేస్లో జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అనుమతి ఇవ్వకపోవడం అనేది ఫ్యాన్స్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించింది నిరుత్సాహపరిచింది కూడా అయినప్పటికీ ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు కాబట్టి పోలీసుల అభిప్రాయం ఎలా ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు సో అయినప్పటికీ వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోల్లి ఈవెంట్ నిర్వహించే తీరాలి అనుకున్నారు కనుక గుంటూరులో ఈ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు ఖచ్చితంగా ఇది సినిమాకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే అవ్వదు ఎందుకంటే కొన్నాళ్ళుగా మనం చూసుకుంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ హైదరాబాద్లోనే అవుతున్నాయి లేదంటే వైజాగ్లో పెడుతున్నారు లేదంటే విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు ఇవి రెండు కాకుండా గుంటూరు అనేది కూడా ఒక మంచి బిగ్గెస్ట్ ప్లేసు పైగా సినిమా టైటిల్ కూడా గుంటూరు ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది